రావు సౌజన్య గారు, రావు శ్రీనివాస్ గారు 9th డివిజన్లో మన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు ఓట్ వేసింది ఊరికే. సో వెరీ లక్కీ పర్సన్ అండి అది. సో శ్రీనివాస్ గారు ఎలా ఉంది ఏంటి పరిస్థితి మీరే చెప్పండి. నేను మీ వెబ్ దిప్పేస్తాను, మీరు నాకు చెప్పండి అది విషయం చెప్పండి. నాకు ఎలా ఉంది ఓటింగ్, ఎలా ఉంది ప్రజెంట్ అయితే బాగుందండి ఓటింగ్ అంతా. కొంచెం బాగా అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాము ఓటింగ్ పెరుగుతుందేమోనని, కానీ మేము ఉండే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మాత్రం 80% దగ్గరకు వస్తున్నాయి. సూపర్. అంటే మాకు వ్యతిరేకం దగ్గర ఉన్న మాత్రం 30-40 మధ్యలోనే ఉంది. వీటన్నిటికంటే కళ్యాణ్ గారు ఓటేయటం మాకు గెలుపోవడంతో సంబంధం లేదు, ఆయనే గెలుపు, ఆయన వచ్చిల్లారు అనేది గెలుపు, దాని మీదే ఉన్నాం మేము. ఎంజాయ్మెంట్ లో ఉన్నాం, 5 తర్వాత కొంచెం సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి, దాని మీద బాగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఓటేయటుంటే అసలు గెలిపోవటం, ఈ డివిజన్ గెలుస్తానే నమ్మకం మన పార్టీ వాళ్ళు కూడా లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపిపోవటం గురించి ఆలోచించకుండా కేవలం ఓటు హక్కు వినియోగించుకోవటం ఈ డివిజన్లో అందులో చాలా సంతోషదాయకం అండి. ఎందుకంటే రేపు ఇది ఓడిపోతే ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా ఆయన ఓటుకు రావడం ఏదైనా కారణాలు చెప్పొచ్చు, అదే పెద్ద విషయం కాదు. అయినా సరే ఆయన వచ్చి నిజాయితీ ఓటేయడం అనేది మాత్రం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించినందుకు. అలానే నా కోసం రాజా గారిని, బాబాయ్ గారు కానీ వచ్చి నాకు సపోర్ట్. అంటే మనం వంటర్ పోరాటం చేస్తున్నాను ఇప్పుడు దాకా 153 ఓట్లతో మొదలైన ఈ ప్రయాణం, ఇది ఎక్కడ దాకా వెళ్తుందో లేకపోతే ఇంకా దిగుద్దో ఇంకా పైకి వెళ్తానే తెలీదు, కానీ నిలబడతాననే ధైర్యంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది. ఈ దీనికోసం మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. పార్టీ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉందనేది లేదు, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా బలంగా నుంచున్నాను, నిజాయితీగా ఈరోజు పోలింగ్ చేస్తున్నానండి, నిజాయితీగా ఎలక్షన్ నేను చేస్తున్నా. మీరు గమనించవచ్చు ఎన్ని చోట్ల మన జన సైనికులు పాల్గొన్నారు, చాలామంది కూడా. నేను ఇంకోటి కూడా చిన్న చెప్తాను, అవతల పార్టీల నుంచి వచ్చే వాళ్ళకే ఆ సంస్కృతి అనేది అలవాటు పడుతుంది. అంటే టీడీపీ నుంచి వచ్చే వాళ్ళకి, వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి ఆ సంస్కృతి కొంచెం తీసుకొస్తాను. నేను ఏ సంస్కృతి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. తీసుకొస్తున్నారు, కానీ నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు బాటలు నడిచే ఎవరు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్, దానికి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రత్యేకంగా నాకు మంచి రావడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నేను ముందుకు వెళ్ళడమే దానికి కారణం అండి. ఎందుకంటే నేను చేసిన 22-28 రోజుల నుంచి క్యాంపెయినింగ్ చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు, ఇంకా ఇలా కూడా క్యాంపెయినింగ్ చేస్తారా అని. కేవలం పొద్దున 3 సాయంత్రం 6 నుంచి 7 అండి, అది కూడా కాలేజీ పిల్లలు స్కూల్ కాలేజ్ చదువుతా 5:30 రావటం, అలాగే 6:30 పనులకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు చాలా వాళ్ళు నిజాయితీగా వచ్చారు. ఇలా ఇప్పుడు ఈ రోజు కూడా నిజాయితీగానే పనిచేస్తారు. మన ర్యాలీ పెట్టాను అంతమంది వచ్చారంటే కారణం రూపాయి ఖర్చు లేకుండా, బిర్యానీ ప్యాకెట్ లేకుండా, మందు లేకుండా, ఏమీ లేకుండా ఒక చిన్న పిలుపుతో వచ్చారు. అది కేవలం జన సైనికులు మాత్రమే సాధ్యం, అది పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే సాధ్యం, పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. జై జన్. హ్యాపీ టు బి హియర్. శ్రీనివాస్ గారు మేము అందరం కలిసి మాట్లాడుకుంటే సరదాగా వస్తాయండి మాటలు. మాకు ఎలక్షనీరింగ్ అది ఒక ఎత్తు, సరదా మనిషిని కలవడానికి వస్తాం ఇక్కడికి. నిజం చెప్తున్నాను, నేను కలవడానికి వచ్చాను ఇక్కడికి అంతే, మా ఫాదర్ నేను కలిసి వచ్చాం అనమాట. సరదా అలా తిరుగుతాం పదండి, చెప్పండి విశేషాలు ఏమైనా చెప్పండి. మీరు అలా కంటిన్యూ పదా. నువ్వు ఎవరన్నా పబ్లిక్ లో ఎవరన్నా వేసుకోదగ్గదు, ఏదైనా మనకు పేటెంట్ ఎవరికైనా ఇచ్చారండి? తీసేయాల్సింది 2 నిమిషాలు చేతిలో పెట్టేస్తాను, ఫ్యామిలీ బిగ్గండి అన్న. అది అంటే సింపుల్ అంతేకాదు, మీరు ఫ్యామిలీ చెప్పారండి మీకు అన్న, ఇంకంతే ఇంక చాలండి, వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాను. అవునండి, ఎవరన్నా ఎంటర్ అవుతారో చూద్దాం, మన యాడ్ అవుతున్నారో ఏం మాట్లాడతారో చూద్దాం. అంటే
బాబాయ్ గారు వచ్చి ఇచ్చేసి వెళ్ళారు నాకు. థ్యాంక్ యూ అండి. Thanks for watching Raatnam Media. For more videos, please do like, share, and comment. Don't forget to subscribe.